సినిమాలో ఎక్కడ స్టార్టింగ్ అయింది మధ్యలో ఏం జరుగుతుంది ఎండింగ్ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. ఈరోజు ఒక బోకరు అదృష్టశాతం మంత్రి అయిపోయాడు. నేను పెట్టిన భిక్ష అది. నేను ఇండిపెండెంట్ పెట్టే ఆయన ఎమ్మెల్యేగా కంటెస్టెడ్ లేకపోతే ఆ రోజు ఐపీ పెట్టి పారిపోయేవాడు గజల్ నుంచి. ఆయన అంటాడు కేసీనాయని నాని గారు బోర్కి కూడా పనిచేయడాడు. కేసీనాయని నాని స్థాయి వేరు. నీ బ్రోకర్తను గజలందరికీ తెలుసు. నువ్వు ఏం చేసావు నీకు గెలిచావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు నేను డిబేట్ కూర్చున్నారా ఒక్క రోడ్ వేయగలిగావా ఎవరికైనా సహాయం చేసావా? నేను వైసీపీలో ఉండి 5 సంవత్సరాలు కష్టపడి ఆ క్యాడర్ని తయారు చేస్తే ఆ క్యాడర్ని కూడా పట్టించుకోకుండా నీ కొత్త దుకాణం పెట్టావు. ఎవడయాడు కొండపల్లి బుద్ధి విద్యాధరరావు ఎవరా? నువ్వు ఛాలెంజ్లు చేస్తున్నావేంటి? ఏముందని నీ ధర ఛాలెంజ్ చేస్తున్నావు? ఒకసారిరా నేను మా కుర్రోడు నుంచో పెడతా నువ్వు కార్పొరేటర్గా నుంచో. నా కుర్రోడు కనుక నువ్వు గెలవబోతే నీ మీద కార్పొరేటర్గా నేను రాజకీయాలకి స్వస్తి చెప్పి రోజు నీ కాళ్ళు కడుగుతా. కార్పొరేటర్కే ఎక్కువ ఏదో దుర్దృష్టశాతం కొంత మార్జిన్తో నువ్వు గెలిచావు. అది నేను భిక్షం పెట్టాను. వచ్చి నా కాళ్ళు పట్టుకున్నావు గెలిచి. భిక్షమే నేను ఎమ్మెల్యే అయ్యాను. చూడండి ఎక్స్ట్రా మాట్లాడకూడదు. కేసీనాయన నాని ఎంపీ 2 సార్లు గెలిచాడు. ఆయన స్థాయి వేరు, ఆయన ఆస్తులు వేరు. పోలీసు వాళ్ళు లేకపోతే మీకు పందుల్ని కొట్టినట్టు కొడతారు. ఈ ప్రజలు పందులు తరిమి కొడతారే కుక్కలకి అట్లా కొడతారు. మీకు అంత దమ్ముంటే రౌడిజం చేయాలని రౌడిజంతో మా మీద రావాలని పోలీసుని పక్క పెట్టండి. గాంధీ మున్సిపల్ ఇంటికి వెళ్దాం. మీ వైసీపీ క్యాడర్ అందరినీ బట్రా. నా క్యాడర్ నా సొంత మనుషులు తీసుకోవాలి. స్థాయికి మించి మాటలు మాట్లాడుతుందంటే నువ్వేదో ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోయావని. అరే నాయన గాలికి వచ్చినాడు గాలికి పోతాడు. తెలుగుదేశం ఎక్కడ పోదు. దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక కథ ఉంది, దీని పునాదులు గట్టిగా ఉన్నాయి. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా పోరాటం నేను రేపు వచ్చే నెల నుంచి రంగంలో దిగుతా. నేను వైసీపీతో పోరాడను పోలీసు వాళ్ళతో పోరాడతా. ఏంటి మీ గులాంగిరి? నా రాజకీయ 32 సంవత్సరాల చరిత్రలో ఈ రకం పోలీస్ గులాంగిరి చేయడం మొదటిసారి చూస్తున్నాను. అక్రమంగా చేసి పెడుతున్నారు, అమాయకుల మీద పెడుతున్నారు. జై బరో కార్యక్రమం పెడతా వచ్చే నెలలో. నేను ఎంతమందిని మీరు తోసేస్తారో జైల్లో తోయండి, ఎన్ని కేసులు పెడతారో పోయి. అరే ప్రజలకు న్యాయం చేయండి బాబు అంటే మేమేదో పాదయాత్ర చేస్తూ ఆ ఎస్ఐ వచ్చి ఆ కానిస్టేబుల్ ఇక్కడేం చేస్తారు? దెంగనాగుడు మేము ఎల్లంపల్లి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు ఎంత దెంగుతున్నాడో ప్రజలకు తెలియజేయండి. మా ధర ఏముంది? నేను వెల్లంపల్లిని హెచ్చరిస్తున్నా. నీ అదృష్టమో నీ తల్లిదండ్రి అదృష్టమో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీకు లాస్ట్ అది దేవాదాయ శాఖ ఇచ్చారు. దేవాదాయ శాఖ వచ్చినాక ఇక రాజకీయాల్లో వచ్చే ప్రసక్తి లేదు. దాన్నే తినేసావు నువ్వు. కోవిడ్ టైంలో ఎంత డబ్బులు తినేసావో. దుర్గాగుడిలో ఈవో అర్హత లేని వాడిని తీసుకొచ్చి అంత డబ్బు తీసుకొని ఈవో చేసావో. చూడండి పోలీస్ వ్యవస్థను కూడా వదలకుండా డబ్బు తీసుకున్నావో. అంత చరిత్ర మా ధర ఉందరా నాయన? నువ్వేదో హరిశ్చంద్రుల్లాగా మాట్లాడుతున్నావు. నీ వ్యాపారం ఏంటి? నీ ఇప్పుడు సంపాదన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఇవన్నీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి నీకు తెలియదేమో. 5 నిమిషాల్లో బ్లేడ్ తో కత్తిరితో కట్ చేసేస్తాను. 2.5 సంవత్సరాలు అయినా ఎటు కాకుండా అయిపోతావు. ఏ పార్టీతో ఉన్నావో ఏ రకంగా ఉన్నావో రాజకీయాల్లో అర్థం చేసుకొని కేసీనేని గారి గురించి ఉద్యోగాలు నువ్వు ఎంతమంది డబ్బులు ఎగ్గొట్టావు తీసుకురానా? ఎంతమంది వ్యాపారస్తులుగా డబ్బులు తీసుకున్నావు నువ్వు? వైశ్యాస్లో
90% వ్యతిరేకత ఉన్నారు. నువ్వైనా జెండా పట్టుకుని కార్యక్రమాలు చేసి రాజకీయాల్లో ఎమ్మెల్యే అయ్యావా? 100 రూపాయలు ఏ పార్టీకైనా ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యావా? ఏది గాలి ఉంటే ఆ పార్టీలో గెలిచావు. మేము గాలిలో గెలిచిన వాళ్ళం కాదు. 2 సార్లు అపోజిషన్ ఎమ్మెల్యే అయ్యానంటే గాలి వ్యతిరేక గాలిలో నేను ఎమ్మెల్యే అయ్యా. నువ్వు గాలిలో ఎమ్మెల్యే అవుతాను. ఈసారి మాత్రం పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా వైసీపీ క్యాడర్ కూడా నీకు ఓటేయదు. కేసీనేని నాని పేరు ఎత్తావా, నీ ఇంటికాడే నీ నాలుగు చీలేస్తా. నాని అర్హత పెద్దది, చాలా పెద్దది. చాలా చిన్నడు, బచ్చగాడు, బచ్చగాళ్ళలాగుండు. ఎవరినో చూసి బాబుని చూసుకొని బలం అనుకోమాగా. నువ్వు చివరి కౌంటింగ్ రోజు దేవుడా దేవుడా ఇస్లాం పెట్ట వస్తుంది, ఇంటి పెట్ట వస్తుంది, నేను ఓడిపోతానని గుడి కడ దేవుడి ద్వారా పూజ చేసుకొని కూర్చున్నారా? నాయన నాకు అన్ని సినిమాలు తెలుసరా? 2 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. ఈ మాటలు పిచ్చి పిచ్చి మాటలు, ఈ ఆటలు మందర సాగో అనుకుంటున్నాము. తెలియ కానీ ఓడిపోతే 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కనిపి నేనున్నా పశ్చిమ నియోజకవర్గంలో నేను బతికి ఉన్నంత కాలం నీకు నిద్ర రాకుండా చేస్తా నేను, అంతవరకు గ్యారంటీ. ఇటువంటి మాటలు, ఇటువంటి రౌడీలు, ఇటువంటి రాజకీయవేత్తలు 32 సంవత్సరాల్లో నేను చాలా చూశా. బాగా మాట్లాడకూడదు. చేసిన నాని గారు ఉద్యోగస్తులు నీకెందుకురా? నీ బతుకు నువ్వు చూడరా నాయన? నువ్వు ఎంతమందిని మోసం చేశావు? ఎంత దేవాలయాల్లో డబ్బులు, దేవుడు సొమ్ము చిక్కుందిరా నీకు? మంత్రి ఉండి సింహం దొంగతనం అయిందంటే నవ్వుతావేంటి నువ్వు? నిన్న డబ్బులు కడతాడు, దేని డబ్బులు కడతావు? నువ్వు నాకు గెలిపించావా పంచాయతీలో? ఇది విజయవాడ, నువ్వు డబ్బులు కడతావేంటి? నిజంగా నీ నిజ స్వరూపం చూపించావు. నువ్వు డబ్బులు కొట్టుకునేవాడే అదృష్టశాత మంత్రి అయిపోయావు. కాబట్టి నేను హెచ్చరిస్తున్నా వెల్లంపల్లిని, డోంట్ డూ ఎక్స్ట్రా థింగ్స్. మంత్రిగా నీ పని చేయి. పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేసావు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజలు చెప్పాలి. ఎంతమంది ఆపదలు ఉంటే, డబ్బుతో ఉంటే, జరాలతో ఉంటే, బాధల్లో ఉంటే నీ ఎంతమందికి న్యాయం చేశారు? రేపు నేను వెళ్తున్నా నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో రోడ్లన్నీ ఫోటోలు తీపిస్తాను. మంత్రి ఉండి ఈ రోడ్లు వేయించలేకపోయాడు. మీరు చూస్తున్నారు ఈ రోడ్డు ఎవరేశారు, మీరు నిల్చున్న రోడ్డు ఎవరేశారు? కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సొంత రోడ్లు అన్నీ వేసాం. ఏం చేస్తున్నావు నువ్వు? సంపదన మీద కాన్సన్ట్రేట్ చేశావు. మనుషులు కన్నా కుక్కలు ఎక్కిపోతే కనీసం ఆ కుక్కలు పట్టే బండిని కూడా పంపించు. ఎవరైనా వెళ్తే కలవు, లేరు లేరు అనిపిస్తున్నారు, బయరు మీద చేసుకుంటున్నారు. కోటగిరి విద్యాధరరావు ఏదైనా రాజకీయ పార్టీలో మెంబరా? కొండపల్లి బుద్ధి ఎవరా? నాకు కనిపిస్తే చెప్తా వాళ్ళ సంగతి. నాకు ఎవడు అవసరంలా? ఐఎమ్ సింగిల్ షో. నేను ఎక్కడి నుంచి ఉంటే 100 మందిని బోధ చేస్తా. నువ్వేవో నీ పార్టీ క్యాడర్ని పిలుచుకోవాలి. ఏ సెంటర్లో నింటికాడ వస్తా, నీకనే ఎక్కువ జనం నాకు వస్తా. ఎందుకంటే మేము సేవ చేసాం. మేము రౌడీలు కాదు. ఎవరిని కొట్ల, ఎవరిని స్థలాలు ఆక్రమించలా. ఓకే, నువ్వు ఒకటే చెప్తున్నా.